తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరలా కరోనా సెకండ్ స్టేజ్ లో ఉందని, గతంలో 10 రోజుల సమయం ఉందని, కానీ ప్రస్తుతం 3 రోజుల వ్యవధిలో ప్రాణాలు పోతాయని, కావున ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్నందున పిల్లల్ని బయట ఊరులు పంపొద్దని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలిపారు. గ్రామంలోని చనిపోయిన రైతు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని, రైతు కుటుంబ బాధితులకు జరిగిన మోసాన్ని పరిశీలిస్తామని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి దోషులను తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు. ఫాదర్ 2014లో చనిపోతే 2016 17లో అప్పు చేసినట్టు ఉందని చెప్పి కొంతమంది వాళ్ళు గోడ వెళ్ళపోసుకుంటే మొత్తం చెక్ చేస్తుంటే దీని వెనకాల యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోన్లెట్ శేషగిరి దగ్గరికి కదంతా తిరిగి వస్తుంది. మరి దీనికి యనమల రామకృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్తాడో మరి ఒకసారి వేచి చూడాలి. అదేవిధంగా ఈ తప్పు చేసిన వాళ్ళని మారి మూలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా ప్రభుత్వానికి తో నేను మాట్లాడతాను. అంటే నాకు పరిస్థితి నాకు అర్థం అవ్వటం లేదు. ఒక గ్రామంలోనే 61 మంది రైతులు అంటే ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎంతమంది రైతుల పేరున ఎన్ని కోట్లు తెచ్చేశారు? ఒకసారి రైతులందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలని గమనించి ఒకసారి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను సంతోషకరమైన విషయం ఏంటంటే తొండంగి మండలంలో ఇది ఒక దుస్సంఘటన. సంతోషకరమైన విషయం ఏంటంటే రైతులు మేలుకోరే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2180 ఎకరాల భూమిని, సజ్జ కోసం సేకరించిన భూమిని రైతులకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు అప్పటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పుట్టినరోజునాడు రైతులను అందరినీ పోగు చేసి అరకదున్ని సజ్జరాండ్లో అరకదున్ని మీ భూమిని మీకు తిరిగి ఇస్తానని చెప్పేసి మాటిచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు అడిగితే వాళ్ళని మీద కేసులు పెట్టిన పరిస్థితి చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మటుకి ఎవ్వరూ అడగకుండా బాధిత రైతులకు 2180 ఎకరాలు ఇవ్వడమే కాకుండా కొంతమంది రైతులకి ఆర్డీఓ కోర్టులోని ఇక్కడ అక్కడ ఉన్న రైతులకి ఎకరానికి 5 లక్షలు చెప్పిన వాళ్ళకు కూడా సుమారు 600 మంది రైతులకి పెంచడం జరిగింది. ఎకరానికి 5 లక్షలు కూడా పెంచి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డివీస్లో 100 ఎకరాల్లో రైతులు డిఫామ్ పట్ట రైతులు ఉన్నారు. ఆ 100 ఎకరాల రైతులకి కూడా ఎకరానికి 10 లక్షల రూపాయలు చెప్పిన కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి రైతులు మనస్సు ఎరిగిన ముఖ్యమంత్రి, రైతు పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతుందని తెలియజేసుకుంటున్నాను.